नमस्ते स्पिरिचुअल मोटिवेशन एजुकेशनल वीट की संबंधी इंटरव्यूस नंबर की कांटेक्टे नमस्ते वेलकम टू अवर चैनल पद्मनी प्रस्तमंत प्रमुख आध्यात्मिकवेत्त न्यूमरोलॉजिस्ट अलगे लक्ष्मी नरसिंह स्वामी उपासकरालु श्रीमती स्रवंति गारु नमस्ते अक्का नमस्ते पद्मनी बोनाल पंडगलो चाला चाला एदुरु चूसेटटुवंटि घट्टं భవిష్యవాణి వినటం రంగం వినటం అనేది చాలా వింటూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఆ పచ్చి కుండ మీద ఒకే వంశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా కదా, ఒకటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చెప్తారు. పచ్చి కుండ మీద నుంచోటం ఏంటి, భవి అంటే అమ్మవారే పలికించటం, ఇది అందరికి తెలిసిందే. అయితే ఈ భవిష్యవాణి వినటం అనేది ఎంతవరకు అసలు ఎందుకు వినాలి అంటే ఏం చెప్తారు? అమ్మవారి పలుకుగా వినాలి పద్మిని, ఎందుకంటే నువ్వు అన్నావు కదా పచ్చి కుండ మీద ఒక మామూలుగా ఇలా ముట్టుకుంటేనే పటకమవుతుంది, అలాంటిది నిలబడి చెప్పడం అనంటే మామూలు విషయం కాదు. అలాగే అమ్మవారు దగ్గర ఏదైనా కూడా అంటే ఆ పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని ఆవిడ పొద్దున్న నుంచి వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు. అవన్నీ కూడా చేస్తూ అమ్మవారికి సేవ చేస్తూ ఎప్పటి నుంచో అలా అమ్మవారి వాక్కుగా మనము పరిగణించాలన్నమాట తప్పకుండా. అలాగే భగవంతుడు ఎవరైనా ఒంటి మీదకి ఎవరికైనా వస్తున్నారు అంటే వాళ్ళని గౌరవించాల్సిన పరిస్థితి మనం కంపల్సరీ అలవర్చుకోవాలి. అయ్యో వాళ్ళకి దేవుడు వస్తారు దేవుడు వస్తారు, నేను చాలా మంది నేను చూసాను అలా దేవుడు వస్తారని చెప్పి వాళ్ళకి దూరంగా ఉండడము, వాళ్ళు ఏదో మామూలు మనుషులతో ఈక్వల్ కాదు అట్లా ఎప్పుడు అనుకోకూడదు. ఎవరైతే పూర్వజన్మ ఉంటుందో ఆ పూర్వజన్మది సుకృతం అనేది ఖచ్చితంగా పుణ్యము సుకృతం అన్ని కలిసి వచ్చి అమ్మవారి ఒంటి మీదకి రావడం అంటే మామూలు విషయం కాదు. అంటే వాళ్ళు ఇంకొంచెం వాళ్ళ చక్రాస్ ఇంకొంచెం క్లెన్స్ అయి ఉన్నాయి మనకంటే ఇంకొంచెం మెట్టు మీద ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి మనం కూడా అలాంటి స్థితిని పొందాలి అని చెప్పి మనం దండం పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. అద్భుతం అక్క. అయితే ఈ సంవత్సరం కూడా అమ్మ పలికింది, మరి ఏం చెప్పింది అమ్మ అనేది ఒకసారి విందామక్క? విందామమ్మ భవిష్యవాణి ఇప్పుడు విందాం. శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పినికి అందెళ్ళు, కింద వారి సింహల మీద వారి పక్షులు పక్షులు పది వృక్షాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలాన్న దేశపతి లింగ మా బట్లు భైరవుడా సద్రమండ రూపము ఏడుగండాల మీద ఏడు లింగాల మీద తలకది నామ రాగుజలి రూపము వెనకది నామర ఏక చిత్తారి గొడుగు రేపల్లే చెన్నై తిరుగొట్టి దుర్గయ్య పొగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్టు తిరగని గన్నెర్లు సద్దు తిరగని సంపెంగ వేనలు సకల సూత్రాల సమేటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా పన్నెండు వస్తాల భాగరథి గంగా తొమ్మిది వస్తాల దమకటి గంగా కొసు గంగా రెడ గంగా రక్త గంగా నూనె కుండలో ఉండే నునుపుల గంగా తేనె కుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్ప వెళ్ళల్లో తెప్పల గంగా గంగ నూలేందే గడి ఆగలేము శివునికి శివ పూజ లేడు పరమేశ్వరు క్షావలేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకరోమ రోమలింగం కాలన గజలు గడు దర్శనాలు కలియ పరీక్షలు ముగన భూత చంద్రం దాసుకుని నచ్చిన చిత్రకన్న దాసుకుని పదినాలుగు స్థలం ధరించిన మాంకాళి మాయన్న చిన్న ఇరభద్ర కమస్ దేవి దూలూరి లాచురు మతం పల్లి విధి మంగనాల విశ్వకం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురుది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడ విశ్వకం పాట విధి చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ కుమార కిణర జయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటిగా నాలా పలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టినది నా బుల కొసుందరి కర్రవిచ్చిన కైలాసవతి డోలున్న పంబలుని పంబాల జోడున బయలవనిది బ్యాగల కట్టన సాకులను సదర సవర్ణన బ్యాగరంటిది లదిగంపన వడ్ల వానిది బర్షన్న కమ్మరింటిది కొలిమిన సాలానే బంగరాన్న సరసమైన వాటాన బాలన్ బంగరాన్న బగరం దాని బొడ్డుగంటన మాదిగింటి గూటానా
ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాల మనంటే ఈ అన్నల కక రూపం ఊనల ఊసినంటే ఈ గడల మనంటే ఈ సూదుల మనంటే కనకాల కటం వేసినంటే నా చిన్ని తమ్ముడు పీనుకుల మలన శరణము ఏడుగురు అక్క జల్లెళ్ళము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారం అమ్మా జగల్ మాట ప్రాంతీయ నగర పెద్దలు ముఖ్యమైన వాళ్ళందరూ నీ సేవలో చాలా సంవత్సరాలుగా నీవే జగన్మాత గని మహాకాళి గని నీకు చేసినటువంటి కూజల వల్ల వారిని ఆశ్రయించినటువంటి భక్తులందరూ బాగుండాలని జనాలందరూ సంతోషంగా ఉండాలని అలాగే ఈ లష్కర్ గోనాల కొండగా 15 రోజులు కూడా అత్యద్భుతంగా ఆకాంక్షతోటే నీకు శ్రమించి అహర్నిశలు కష్టపడి ఎంతో కన్నుల కండువుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆశయంతో చాలా బాగా చేస్తున్నారు తల్లి ఎన్నో వేల లక్షల కొబ్బరికాయలతో నీకు నైవేద్యం పెడుతున్నారు సాగర విధానంలో పరిపూర్ణమైనటువంటి కూజంతా రాత్రి జరగనే జరిగింది చక్కగా జరిగింది నీ యొక్క ఈ పూజా విధానంలో సంతృష్టత తెలియజేయాలని కోరుకుంటున్నాను మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఆనందంగా అందుకున్నాను మనక ఎటువంటి లోపం లేకుండా నేను చేసినందుకు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను కానీ గత ఏడు మీరు నాకు వాగ్దానం ఇచ్చారు గాని అది మాత్రం మరిచిపోయారే ఎందుకు రావాలక అమ్మా ఆశీర్వదించావు నీకు ఇది చేస్తామని ఖచ్చితంగా ఇచ్చావు గళాన్ని ఎందుకు ఇట్లా చెయ్యాలి అంటే దానికి గళం కావాలి కదా మా నగర కథలకి దానికి తగ్గట్టు గళాన్ని ఇయ్యి ఖచ్చితంగా ఆ క్రియ జరిగే తీరుతుంది జరగాలనేటువంటి ఆశీర్వాద ఆశీస్సులతోటే నీకు వేడుకోవడం జరుగుతోంది కాబట్టి దానికి గళాన్ని వారికి ఎల్లవేళలా కలగచేసి వారు నీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలగజేస్తూ ఆ నువ్వు అనుకున్నటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తారు తల్లి దానికి గళాన్ని ఇస్తూ ఉత్తరోత్తర ఇక్కడికి గానులు రావడం ఆలస్యమైంది ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజ మేము చూస్తున్నటువంటి ఈ సమయంలో అత్యద్భుతంగా జరిగింది జనాలు ఎక్కడా నిలబడకుండా చక్కగా ఆలయంలోకి ప్రవేశించి ప్రతి ఒక్కళ్ళు కూడా నీ యొక్క దర్శనాన్ని చేసుకున్నారు కాబట్టి గళాన్ని ఏ విధంగా ఇస్తావు ఎక్కడి లోపల నా ఆశలని ఆ పరిపూర్ణం చేస్తావు అనేది తెలియజేయటం కావలసినంత బలాన్ని ఇచ్చినాను గాని తప్పకుండా ఇస్తాను కానీ మీ వెంటనే ఉంటా బాలక నేను కానీ మీరు మాత్రం నాకు అడ్డుకున్నారంటే సరిలేరు బాలక మీ తోడుండి నేను జరిపించుకునేదాన్ని నేనున్నాను కదా వర్షాలు మట్టుకు తప్పనిసరిగా వస్తాయి కానీ కొంచెం ఒడుదొడుకు అవుతుంది అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉంటాయి మీరు మాత్రం భయపడకండి మీరు చాలా సంతోషం తల్లి భయపడడం అనేది నువ్వు ఉండగా మాకు జరిగే ఆశ లేదమ్మా నీ ఆశీర్వాదం ఎక్కడూ ఉంటుంది కాబట్టి చాలా సంతోషం ఇంకొకటి చాలా సంతోషంగా వర్షాలను ఇస్తా అన్నావు ఈ సంవత్సరం జనంలో ఉన్నటువంటి కసికిల్ల బాలాదులని ఉత్తరోత్తర మళ్ళా వచ్చే సంవత్సరం జరిగేటువంటి నీ జాతరకి వీళ్ళందరినీ కాపాడి అందరికీ ఆయురారోగ్యాలని కలుగజేసి అందరినీ చల్లగా చూస్తూ మళ్ళీ వచ్చేటువంటి జాతరకి దీనికి రెట్టింపు విధంగా జాతర జరిగే విధంగా మా నగర పెద్దలందరినీ ఆశీర్వదించి వాళ్ళకి బలాన్ని ఇచ్చి నీ యొక్క జాతరని చేయించుకో తల్లి అదే నీ ఆశీర్వాదంలో నేను ఎక్కడికి వెంట ఉంటానని చెప్పావు చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈ యొక్క ఉత్తరోత్తర జరిగేటువంటి క్రియలన్నిటికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి తప్పనిసరిగా నా వచ్చిన
వద్దకొచ్చిన ప్రజలందరినీ సంతోషంగా ఆనందంగా ఉండలేక పడే భారం నాది. ఆరు కాలకములు నాడితే నాముని బండ్లతోటి బేకే భారం నాది. ఎటువంటి లోపం లేకుండా చూసుకునేదాన్ని నేను, కానీ మీరు మాత్రం 5 వారాలు నాకు తప్పనిసరిగా సాకబెట్టండి. నాకు నైవేద్యం కొబ్బరికాయలే తప్ప మరి ఏది లేదురా బాలక. అందులోనే నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నా. మీరు మటుకు మీ ఇంటింటి గడప గడపను కాపాడే భారం కూడా నాది. కొన్ని విషయాలు బయటికి తెలియకూడదు కాబట్టి జరగాల్సిన కూజలన్నీ జరగడమే కాక నైవేద్యాలన్నీ కూడా చాలా ఆనందంగా జరిగినాయి తల్లి. నువ్వు దాంతో సంతోషపడి దీన్ని బయటికి తెలియనీయకుండా మాకు సహకరించి నీ కూజలో ఏమీ లోపం జరగకుండా నగరకొద్దలు చాలా చక్కగా చేయించారు తల్లి. దాంతో సంతోషపడి నువ్వు ఆశీర్వదించు చాలు. తప్పనిసరిగా బాలక, మీరు చేసిన క్రియలన్నీ పూజలన్నీ కొన్ని బయటికి చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పనివి కూడా ఉంటాయి. నా కడుపులో దాచుకునేదాన్ని నేను నన్ను కదరా బాలక, తప్పనిసరిగా నేను దాచుకునే ఉంటాను. ఏది బయట పెట్టాలో ఏది బయట పెట్టాలో నాకు మాత్రమే తెలుసు. సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నాను. మీరు ఏ పూజలు చేసినా కానీ సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నాను. మీరు మాత్రం మర్చిపోకండి, ఏడు వచ్చేసరికి నాకు తప్పనిసరిగా